ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే గనక అనారోగ్యం దేని వల్ల వస్తుందో తెలియాలి. అది ఎందుకు వస్తుంది, ఏ పద్ధతులు పాటిస్తే లేదంటే ఏ ఆహారాలు తీసుకుంటే వస్తుందో తెలిస్తే గనక అనారోగ్యం పాలవ్వాలని ఎవరూ అనుకోరు. కాబట్టి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి అందుకే మన కార్యక్రమంలో ప్రకృతి వైద్య విధానంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, చెడు తిళ్ళుకి బదులుగా ఆహార నియమాలు ఎలా ఉండాలి, ఏ మంచి ఆహారాలు తీసుకోవాలో చెప్తూ ఉంటాం కదా. ఇంకెందుకు ఆలస్యం, హెల్త్ ఇస్ వెల్త్ అని మనం మొదలుపెట్టిన ఈ జర్నీలో ముందుకెళ్ళిపోదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నిల్వ కారం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో హాని ఉందని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. మరి ఆ నష్టాలు ఏంటి, ఆ నష్టాలు పోవాలంటే గనక దానికి బదులుగా ఏది వాడుకోవాలో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మన ప్రేక్షకుల కోసం ఈరోజు నిల్వ కారానికి బదులుగా ఏది వాడుకోవాలో చెప్తారండి. మనందరికీ కూడా అసలు ఫస్ట్ మిరపకాయలు రాకముందు వంటల్లో రుచి కోసం కారానికి వాడింది మిరియాలు. ఓకే, మిరపకాయలు మన దేశానికి తీసుకొచ్చిన వారు బ్రిటిష్ వారు, అంతకుముందు అంతా మిరియాలే. మిరియాలకు బదులుగా వచ్చిన కాయలు కాబట్టి వీటికి మిరపకాయలు అని పేరు పెట్టారు. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎండు కారము, మూడు రకాలుగా మనం వంటల్లో రుచి కోసం ఇప్పుడు వాడుకుంటూ ఉన్నాం. ఈ మూడుటిలో అసలు ఎండుకారము, ఎండుమిరపకాయలే కొద్దిగా చెడు ఎక్కువ. ఎందుకు ఎండుమిరపకాయల కారం, ఎర్రకారం చెడు అంటే, పచ్చిమిరపకాయలుగా ఉన్నప్పుడు అందులో కారం యొక్క ఘాటు 50% మాత్రం ఉంటుంది. పండు మిరపకాయగా ముగ్గే కొద్దీ కారం ఘాటు 75% అవుతుందన్నమాట. పండు మిరపకాయను ఎండబెట్టి నీటి శాతం అందులో తగ్గి ఎండుమిరపకాయగా మారేసరికి కారం ఘాటు 100% వచ్చేస్తుంది. అందుకని ఎండుమిరపకాయ మొక్క మనం తినలేం, కూరల్లో ఏరేస్తాం. పచ్చిమిరపకాయ మొక్క తినగలుగుతాం, పండు మిరపకాయ కూడా తినలేం. కారణం రాను ఏంటంటే దానికి మెచ్యూరిటీ వస్తుంది, వచ్చేస్తుంది ఘాటు పెరుగుతూ వస్తుంది, నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక ఎండుమిరపకాయలనే పొడిగొట్టుకుంటే ఎండుకార పొడి, ఎండుకార పొడి కారం యొక్క ఘాటు 100% ఉంటుంది. అందుకని ఆ పలుకులు పలుకులుగా ఉండే ఎండుకార పొడి అవి డైజెషన్ కావు, మోషన్లోకి పలుకులు పలుకులుగా వస్తాయండి. అందుకని తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే వంటకి టేస్ట్ వస్తుంది, ఎక్కువ ఎండుమిరపకాయలు వేస్తే కానీ ఆ కారం ఘాటు రాదు, ఎర్రకారం కూడా కాస్త ఎక్కువ వేస్తే కానీ రాదు, ఆ డిఫరెన్స్ తేడా ఉంటుంది అన్నమాట. కాబట్టి అరగదని, ఇరిటేషన్ ఎక్కువని, కారం ఘాటు ఎక్కువని ఈ కారణాలతో ఎండుమిరపకాయను పక్కన పెట్టి పచ్చిమిర్చి వాడుకోండి అని నేను చెప్తాను. ఇది ఘాటు తక్కువ కాబట్టి వాడుకోండి అంటుంటాను అనమాట నేను ఎప్పుడు కూడా. మామూలుగా ఈ పచ్చిమిర్చి కూడా పడని వారు ఉంటారనుకోండి, అలాంటి వారు దాని స్థానంలో మిరియాల పొడి కొంచెం చల్లుకుంటే కారానికి కొంతమందికి ఇరిటేషన్ అది లేకుండా తక్కువతో కొంత రుచి వస్తుంది అనమాట. అంటే పూర్వం వలె అసలు మొట్టమొదటి వంటల్లో వాడిన మిరియాల జోలికి అప్పుడు వెళ్ళచ్చు. అందుకని ఎండుమిరపకాయలు ఎండు కారం బదులు పచ్చిమిర్చి అంటున్నాం, పచ్చిమిర్చికి బదులుగా కూడా మిరియాలు వాడుకోవచ్చు. వండే వంటను పట్టి ఏది వేస్తే బాగుంటుందో దాని ఆల్టర్నేటివ్గా కొన్నిట్లో మిరియాలు, కొన్నిట్లో పచ్చికారం, ఇట్లా అన్నింటినీ ఉపయోగించుకోవటం లాభమే తప్ప నష్టమేముండదండి. అయితే డాక్టర్ గారు, మన పూర్వకాలం నుంచి అంటే మీరన్నట్టుగా కొన్ని సంవత్సరాల నుంచి ఎర్రకారం వాడుతున్నాము, ఎర్రకారం వాడడం వల్ల పెద్దగా నష్టాలు వస్తాయని ఎవరూ చెప్పరు. బీపీ జబ్బులు కట్ట వచ్చినప్పుడు ఉప్పు మానేమంటారు, కానీ కారం తగ్గించండి అని మాత్రమే చెప్తారు. కానీ ఈ కారం వల్ల మనకి హెల్త్కి ఏమైనా నష్టాలు ఉంటాయంటారండి? సహజంగానండి, మనం ఇప్పుడు మందులు వాడే జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ జబ్బులు ఏవి కారానికి రావు. ఉదాహరణకి బీపీ, షుగరు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, కొలెస్ట్రాల్, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, అసలు ఈ జబ్బులు ఏవి కారానికి రావు. అల్సర్స్ రావటానికి కొంతమంది బాగా ఇంతంత కారాలు వేసుకుని ఎర్రకారం ఎక్కువ ఎక్కువగా వాడతారు. దానికి ఆ ఇరిటేషన్కి ఎవరైతే నీళ్లు తక్కువ తాగుతుంటారో, టీ కాఫీలు అలవాటు ఎక్కువ ఉంటుందో, టెన్షన్స్ ఎక్కువ పడుతుంటారో, పెయిన్ కిల్లర్స్ లాంటివి మందులు లాంటివి ఎక్కువ వాడతారో, ఇలాంటి వారికి గుడ్ బ్యాక్టీరియాల ప్రయోగులు అట్లా సరిగా ఉండవు. వీళ్ళకి పొట్టా ప్రయోగుల అంచుల్లో జిగురుత్పత్తి తగ్గిపోతుంది, ఆ పొరలు హెల్దీగా ఉండవు. అలాంటి వారికి ఎర్రకారంతో చేసిన ఆవకాయలు కానీ, ఎర్రకారంతో చేసిన రోటి పచ్చళ్ళు, బాగా ఎర్ర పచ్చళ్ళు ఉంటాయి కదా కొన్ని, నిలవ పచ్చళ్ళు అట్లాంటివి, ఇవన్నీ ఎక్కువ మంటను కలిగించడానికి, పొరలు దెబ్బతింటానికి, ఒక్కొక్కసారి అల్సర్స్ రావడానికి కారణమవుతుంది. అదే ఎర్రకారం వాడి తిన్నప్పటికీ ప్రేగులు హెల్దీగా ఉండి నీళ్లు బాగా తాగుతూ అలవాట్లు మంచిగా ఉన్నప్పుడు మాత్రం
కొద్ది మోతాదు వాడినా అప్పుడు ఇరిటేట్ చేయవు. కానీ అల్సర్స్, ఎసిడిటీ, ప్రేగుపోతలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఈ ఎర్రకారం వాడితే ఆ ట్రబుల్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ పొండు దగ్గర ఎప్పుడు మంట, ఇరిటేషను, అది హీల్ అవ్వదు అన్నమాట. అంతేత అలాంటి సందర్భాల్లో కంప్లీట్గా మానేయాలి. వీటి వల్ల లాభం కూడా చాలా ఉందండి. ఏమిటంటే, అసలు పచ్చిమిరపకాయ వాడామనుకోండి, ఇమీడియట్గా వంట నోట్లో పెట్టుకున్న వెంటనే ఆ కారం స్టిమ్యులేషన్కి నోటో లాలాజలం వస్తుంది. ఎందుకంటే ఆ కారం ఘాటుని డైల్యూట్ చేయడం కోసం లాలాజలాన్ని వెంటనే ఇక్కడ గ్రంథులు స్రవించేస్తాయి. పొట్టా ప్రేగుల అంచుల్లో కూడా ఈ కారం స్టిమ్యులేషన్కి జ్యూసెస్ సిక్రెషన్, మ్యూకస్ సిక్రెషన్ కూడా బాగా వస్తుంది అనమాట. అందుకని డైజెస్టివ్ జ్యూసెస్ని సిక్రెట్ చేయడానికి స్టిమ్యులెంట్గా పనికొస్తుంది. కారం లేకుండా చప్పగా తింటే ఏం ఊరవు, లోపల అరిగించేవి రావు. అంచేత రుచుల్లో కారం ఒకటి, అందుకని అది స్టిమ్యులేషన్. కాబట్టి నిత్యం ఆరోగ్యానికి వండుకునే వంటల్లో పచ్చిమిర్చి కానీ మిరియాలు కానీ వాడుకోండి. ఈ రెండు వాడుకోవచ్చు. ఇక పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు, ఎప్పుడైనా స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు మాత్రం అకేషన్కి ఎండుమిరపకాయ, ఎర్రకారం అప్పుడు తగు మోతాదులో వాడుకోండి. అయితే డాక్టర్ గారు, మీరు ఇప్పుడే చెప్తున్నారు దీని బదులుగా మిరియాలు వాడుకోవచ్చు అని. అవునమ్మా. మరి మిరియాలు వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటండి? మిరియాలు చిన్న మోతాదులో కొద్దిగా సైజు ఉన్నప్పటికీ ఘాటు చాలా ఎక్కువ. మామూలుగా అందరికీ తెలిసింది, మిరియాలు వాడితే దగ్గు తగ్గుతుంది, దగ్గు తగ్గటానికే మిరియాలు వాడతారని. మిరియాల కషాయం, మిరియాల చారు, మిరియాలు వేసిన పాలు, మిరియాలతో పానకం, మిరియాల పొడికి తేనె కలిపి నాకటం, ఇవన్నీ అందరూ చేస్తుంటారు. కానీ ఈ మిరియాల్లో ఉన్న సైంటిఫిక్ మెకానిజం ఏమిటంటే, పెపరిన్ అనే కెమికల్ ఉంటుంది ఇందులో. ఇది మన బాడీలో అలర్జీల్ని పెంచడానికి కారణమయ్యే హిస్టమిన్స్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది అనమాట. ఈ హిస్టమిన్స్ అనేవి తగ్గేసరికి శ్లేష్మ ఉత్పత్తి తగ్గుతుంది, శ్లేష్మం తగ్గేసరికి దగ్గు తగ్గుతుంది. అందుకని ఇవి సైంటిస్టులు స్పెషల్గా దీని మీద ప్రూవ్ చేశారు. 2014 చైనా వారు ఈ పెపరిన్, మిరియాలులో ఉండే పెపరిన్ దగ్గు తగ్గించడానికి, శ్లేష్మాలు తగ్గించడానికి స్పెషల్గా ఉపయోగపడుతున్నదని ప్రూవ్ చేయడం జరిగింది. మామూలుగా మన ఋషులు ఏనాడో చెప్పిన విషయం అనమాట. ఈ మిరియాల్లో దీనితో పాటు ఇంకా లాభం ఏంటంటే, ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు, రక్షణ వ్యవస్థ సంబంధించినవి మనకు ఉంటాయి కాబట్టి వాటి యొక్క పనితీరును మెరుగు చేయటానికి, వాటి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మిరియాలు ఉపయోగపడతాయి. దీనితో పాటు మతిమరుపు, మరి అల్జీమర్స్ లాంటివి, ఇట్లాంటి మెదడు సంబంధమైన సమస్యలు రాకుండా నివారించడానికి కూడా ఇది పనికొస్తుందటండి. ఇందులో ఆ లాభం స్పెషల్గా ఉందన్నమాట. ఓకే. ఇంకొకటి సైంటిస్టులు ఇంకోటి నిరూపించింది ఏమిటంటే, 8 పాటు కొద్ది మోతాదులో మిరియాల పొడిని ఉపయోగించినప్పుడు షుగర్ వచ్చే అవకాశం 50% తగ్గిందని నిరూపించారు. డయాబెటీస్ వచ్చిన వారి మీద 2013 యూనివర్సిటీ ఆఫ్ పోవియా ఇటలీలో పరిశోధన చేశారు. కెమికల్ పొల్యూషన్ ఉన్నా కానీ, స్మోకింగ్ వల్ల వచ్చిన ఆ కెమికల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేయటానికి, లివర్ డీటాక్సిఫికేషన్ చేయడానికి మిరియాలు బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగిందనమాట. ఓకే. కొంతమందికి కీళ్ల నొప్పులతో ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్స్ వచ్చి జాయింట్స్లో వాపులు వస్తుంటాయి, ఆ ఇన్ఫ్లమేషన్ని, వాపుని తగ్గించడానికి కూడా బాగా పనికొస్తుంది అనేది. అట్లాగే రక్షణ వ్యవస్థని సంబంధమైన కణజాలాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా మిరియాలు బాగా ఉపయోగపడుతున్నాయని, క్యాన్సర్ కారక కణాలను కూడా పసిగట్టి చంపేయటానికి కూడా కొంత మిరియాలు ఉపయోగపడుతున్నాయి ఉంది. అంటే ఇన్ని లాభాలు పచ్చిమిరపకాయల్లో ఉన్నట్టు ఎక్కడా లేదు మళ్ళా. కాబట్టి ఎండుకారం, ఎర్రకారం, ఎండుమిరపకాయలకి ప్రత్యామ్నాయంగా ఈ రకమైన కారాలు ఉపయోగించుకుంటే వంటలకి, ఆరోగ్యానికి మంచిదని స్పెషల్గా మీరు అడిగినట్టు దేనికి బదులు ఏది వాడుకోవాలి ఈరోజు చెప్పటం జరిగిందమ్మా. విన్నారు కదండి, ఎర్రమిరపకాయల వల్ల మన శరీరానికి కొంత నష్టం జరుగుతూనే ఉంటుంది. మరి అందుకే ఆరోగ్యాభిలాషులు అందరూ కూడా, ఆరోగ్యకరంగా వంటలు చేసుకునే వాళ్ళందరూ కూడా డాక్టర్గా చెప్పినట్టుగా పచ్చిమిరపకాయలు లేదా మిరియాలు వాడుకుంటే గనక ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, బ్రేక్ కి ముందు మన ప్రేక్షకులందరికీ కూడా మిరియాల వల్ల కలిగే లాభాలు, మిరియాలు వంటల్లో వాడుకోవడం వల్ల జరిగే ఆరోగ్యకరంగా బెనిఫిట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. మరి అందుకే ఈ రోజు మన ప్రేక్షకులకి సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో ఒక కషాయం గురించి ఏమైనా చెప్తారండి? రొంపలు, దగ్గు, కఫాలు, థ్రోట్ ఇరిటేషన్స్, గొంతు నొప్పి, టాన్సిల్స్ వాపు, ఇలాంటివి ఎప్పుడైనా ఉన్నప్పుడు
కాస్త వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉపశమనానికి కషాయం కనుక ఇట్లా ఈరోజు మనం చూపించబోయే విధంగా తయారు చేస్తే అయితే చాలా త్వరగా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి మనకు ఉపశమనం కలగటానికి ఒక మెడిసిన్ వేసుకుంటే ఎలాంటి ఫలితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలను ఉపయోగించి కషాయం తయారు చేసుకుంటే ఆ బెనిఫిట్స్ పొందొచ్చు. ఓకే, మరి అలాంటి హెల్దీ కషాయం చూడండి ఎలా చేసుకోవాలో. కషాయం పౌడర్ తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. ధనియాలు 1 కప్, జీలకర్ర 1/2 కప్, వాము 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు 1 టీ స్పూన్, లవంగాలు 1 టీ స్పూన్. ముందుగా కషాయం పౌడర్ తయారు చేసుకునే విధానం చూద్దాం. పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టేసి అందులో ధనియాలు ద్వారగా వేపించుకోవాలి. జాగ్రత్తగా మాడకుండా ధనియాలు తీసి పక్కన పెట్టుకుంటాం. అలాగే జీలకర్ర కూడా ఇందులో వేసేసి ద్వారగా అట్లా వేపించి పక్కన పెట్టుకుంటాం. వాము, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు ఈ 4 కొద్ది కొద్ది మోతాదులు కాబట్టి 4 ఒకసారి వేసి సిమ్లోనే ఉంచి కదుపుకుంటూ ద్వారగా వేడెక్కనిస్తాం. వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ అయ్యే వరకు వేసుకోవాలి. ఈ కషాయానికి సంబంధించిన పౌడర్ చేసి మనం ఇంట్లో అట్లా పెట్టుకుంటే 200 గ్రామ్స్ అట్లా బాటిల్లో ఉంటుంది. 1 గ్లాస్ వాటర్ పొయ్యి మీద మనం పెట్టేసి అందులో అల్లం తురుము వేసేసాం, తులసి ఆకులు వేసాం, మరగనివ్వాలి. ఇటు 1 గ్లాసు నీళ్లు పోసి మరిగేసరికి కొద్దిగా తగ్గి దగ్గర 1 కప్ వాటర్ వరకు వచ్చేస్తుంది. ఆ మరిగిన తర్వాత కషాయం పొడి 1 టేబుల్ స్పూన్ అయితే 1 సరిపోతుంది. 1 టీ స్పూన్లు అయితే 2 టీ స్పూన్లు కషాయం పొడి వేసేసుకుని 5 మినిట్స్ అట్లా మరగనివ్వాలి. అప్పుడే ఈ మెడిసినల్ వాల్యూస్ అనే నీళ్ళల్లోకి వస్తాయి. కషాయం మంచిగా గుమగుమలాడుతూ మెడిసినల్ ప్రాపర్టీస్తో సిద్ధమవుతుంది. దానిని మనం కాఫీ ఫిల్టర్లో పోసి ఫిల్టర్ చేసేసుకున్నాక దానికి ఆ ఘాటును తగ్గించి రుచికరంగా తయారు చేసుకోవటానికి తేనె 1 టీ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ మీ వీలుని బట్టి వేసుకోవచ్చు. కషాయాన్ని ఉదయము సాయంకాలం అట్లా 2 కప్పులు సేవిస్తే చాలా హాయిగా ఉంటుంది, మంచి రిలీఫ్ లభిస్తుంది. చూసారు కదండి, డాక్టర్ గారు చూపించిన ఈ కషాయం తయారు చేసుకునే పద్ధతి ఏంటో. మరి ఈ వైరస్ విజృంభణ ఎక్కువగా ఉంది కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా మితంగా ఈ కషాయాన్ని తీసుకుంటే కనుక వాటిలో ఉండే బెనిఫిట్స్ వల్ల ఆరోగ్యం పొందొచ్చు. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ హెల్త్ టిప్ చెప్పబోతున్నారండి? ఎప్పుడైనా మనకి వంట చేసేటప్పుడు వేడి గిన్నెలు కాలటం కానీ, కొన్ని సందర్భాల్లో కాస్త మంట కానీ నొప్పు కానీ ఎక్కడన్నా కాలటం కానీ జరిగి అక్కడ బొబ్బొక్కటం, అక్కడ తోలు లేచిపోవటం, ఒక్కొక్కసారి అట్లా మచ్చబడటం కూడా జరుగుతూ ఉంటుంది. నీటి బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి. నీటి బొబ్బల్ని మీరు ఎప్పుడు కూడా పిన్నేసి పెట్టి పొడిచి అట్లా చేయటం వద్దు. దానంతటది పగలాలి. లోపల హీలింగ్ వచ్చినప్పుడు ఆ క్లీనింగ్లో భాగంగా అదే పగల కొట్టేసి నీటిని బయటకు పంపించి ఆ పొర ఊడిపోయేటట్టు చేస్తుంది. ఈ కాలిన తర్వాత ఆ పైన పొర ఊడిపోయి బొబ్బ నీరు కారిపోయి స్కిన్ బయటపడుతుంది చూసారా, అలాంటప్పుడు ఆ భాగంలో మచ్చలు పడకుండా మానటానికి చిట్కా ఏమిటంటే, అందుబాటులో 2 ఉంటాయి, 1 పసుపు, 2 తేనె. అలాంటి మంచి క్వాలిటీ పసుపు అంత తీసుకుని తేనె పసుపు 2 గరిటెలు వేసి కలిపేసి ఈ మిశ్రమాన్ని ఆ కాలిన గాయాల మీద రాస్తుంటే ఏ యాంటీసెప్టిక్ లోషన్ కానీ హీలింగ్కి ఏ ఆయింట్మెంట్లు కానీ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ అసలు వాడాల్సిన పని లేకుండా న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గటానికి, బయట నుంచి వైరస్ బ్యాక్టీరియా ఫంగస్లు ఇటు ఎంటర్ అవ్వకుండా రక్షించడానికి, అక్కడ మళ్ళీ నార్మల్ స్కిన్ లేయర్స్ వచ్చేసి మచ్చబడకుండా కొంచెం బాగా తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనందరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ముందుగా చూపించుకున్నట్టుగా కషాయాలతో పాటు యోగా కూడా ఎంతో అవసరం. మరి ఇలాంటి యోగా కూడా మనలో ఉన్న అవయవాలు పనిచేయాలంటే కనుక వాటి మీద ఒత్తిడి పెట్టి వాటి యొక్క పనితీరును పెంచుతూ ఉంటుందంట.
మరి ఈ రోజు డాక్టర్ గారు నాకు యోగాలో ఏ ఆసనాలు చెప్తాయో కనుక్కుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ యోగాసనాలు చూపించబోతున్నారండి? చాలా మంది జీర్ణకోశ సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందుకని జీర్ణాశయ అవయవాల్ని ఉత్తేజింపజేసి అవి కాస్త చురుగ్గా జీర్ణాద రసాలని ఎంజైమ్స్ని బాగా ఉత్పత్తి చేసి మంచిగా అరుగుదలని ఆహార పదార్థాలను వ్యర్థ పదార్థాలని జరపటానికి ఉపయోగపడే మండోకాసన్, ఉపవిష్ట కోణాసన్ ఈ రెండింటిని ఈరోజు చూపించబోతున్నాం. మండోకాసన్ చేసే విధానంలో ముందుగా మనం రెండు కాళ్ళను మడిచి పాదాలు వెళ్ళేటట్లా చేర్చి వజ్రాసనంలో కూర్చుంటాం. వజ్రాసనంలో అలా స్ట్రైట్గా కూర్చున్నాక రెండు చేతి వేళ్ళని గుప్పుళ్ళలాగా అట్లా మూసేసి గుప్పుడు గుప్పుడు అట్లా ఆనించేసి గాలిని ఛాతీ నిండుగా పీల్చుకుంటూ గుప్పుళ్ళతో పొట్ట భాగాన్ని నొక్కుంటూ గాలిని పూర్తిగా వదులుతూ తల నేల కానటానికి మనం అట్లా తీసుకెళ్తాం. మాడు భాగం అంటే నుదుటి భాగం నేల కాంతుందన్నమాట. గాలిని మొత్తం వదిలేసి కదలకుండా అట్లా ఉంటామన్నమాట. మళ్ళా పైకి ఎలుగుస్తూ గాలిని దీర్ఘంగా తీసుకుంటూ లేవచ్చు. దీనివల్ల పొట్టలో ఉన్న గ్యాసెస్ అవి కూడా కాస్త బయటికి రిలీజ్ అవుతాయి. కింద నుంచి ఫ్రీగా రిలీజ్ అవ్వటానికి చాలా మంచిది. తరువాత ఈ మండూకాసన్ అట్లా కాళ్ళని తీసేసి వజ్రాసన నుంచి కాళ్ళని రెండుని పూర్తిగా చాపుకుని చేతులు వెనక్కి పెట్టుకుని ఇలా విశ్రాంతిగా కూర్చుంటాం. ఉపవిష్ట కోణాసన్ చూడబోతున్నాం. స్ట్రైట్గా కాళ్ళు చాపేసి చేతులు అట్లా పెట్టి కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ మధ్య దూరం అట్లా జరిపేసి ఎంత దూరం సాధ్యమైనంత వరకు జరపగలిగితే అంత జరిపేసిన తర్వాత రెండు చేతుల్ని పైకట్ల లేపేసి గాలిని రెండు ముక్కు రంధ్రాల ద్వారా మెల్లగా వదులుతూ చేతుల్ని నేల కానేటట్లుగా అట్లా చేసి చివరికి గెడ్డం నేల కానాలి. సాధ్యమైతే రొమ్ము భాగం కూడా కాస్త నేలకు తగిలేటట్లుగా ముందుకు వంగి అట్లాగే మనం కదలకుండా ఉంటామన్నమాట. ఉండగలంతసేపు ఉపవిష్ట కోణాసనలు అదే విధంగా ఉన్న తర్వాత లెగుస్తూ మళ్ళా రెండు ముక్క రంధ్రాల ద్వారా గాలిని దీర్ఘంగా పీల్చుకుంటామన్నమాట. తల నేల కానిచ్చి రొమ్ము భాగం నేల కానిన తర్వాత గాలిని కుంభించి అదే స్థితిలో కదలకుండా ఉంటాం. ఇట్లా మీరు ఒక 20-30 సెకండ్లు ఉండగలిగినసేపు ఉన్నప్పుడు ఆ ప్రెషర్కి అబ్డామినల్ ఏరియాలో ఉండే జీర్ణకోశ సంబంధమైన అవయవాలన్నీ మంచి బలాన్ని పుంజుకుంటాయన్నమాట. చూశారు కదండి, మన అబ్డామినల్ ఆర్గన్స్ సరిగ్గా పనిచేయాలంటే కనుక డాక్టర్ గారు చూపించిన ఈ రెండు ఆసనాలని ప్రతిరోజు ప్రయత్నించాల్సిందే. మరి ఇలాంటి మరెన్నో ఆసనాలు చూడాలనుకుంటే కనుక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరికీ మీరే బ్యూటీ టిప్ చెప్పబోతున్నారండి? చాలామంది వయసులో ఉన్న పిల్లలకి మొటిమలు ఎక్కువ వస్తుంటాయి. అది కనపడితే బాగోదని పాపం వాళ్ళకి గిల్లేస్తూ పిండేస్తూ కొంచెం మచ్చబడిపోయి చూడటానికి కాస్త యవనంలో ఉన్న పిల్లలు చాలా అందంగా ఉంటారు. కానీ మచ్చలు ఉండేసరికి పాపం వాళ్ళు ఫీల్ అవుతారు, చూడటానికి కూడా మనకు కూడా బాగున్నట్టు అనిపించదు. మరి అలాంటి త్వరగా తగ్గాలని పిల్లలు చాలా రకాలుగా క్రీమ్స్ కొని అప్లై చేస్తుంటారు. అలాంటి వాటి బదులుగా న్యాచురల్గా మంచి క్వాలిటీ పసుపు, ఆ పసుపును తీసుకుని అందులో అంత రోజు వాటర్ కలిపేసి కలిపిన పసుపు పేస్ట్ని ముఖాని పైన మొటిమల పైన అప్లై చేసి ఉంచుకుంటే ఫేస్ చాలా బాగుంటుంది, ఆ మచ్చలు బాగా తగ్గుతాయి. ఇక్కడ వచ్చిన మొటిమ దగ్గర వచ్చిన ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి బ్రహ్మాండంగా పనికొస్తుంది. హీలింగ్ ఏజెంట్ అన్నమాట, బాగా మొటిమ యొక్క హీలింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది.
కానీ రోజ్ వాటర్ పసుపు కాంబినేషన్ ఇట్లా ఉపయోగించవచ్చు. ఏమండి మరి అమ్మాయిలు అయితే ఉపయోగించుకుంటాం, మరి అబ్బాయిలు వాడకూడదు కదా పసుపు అనుకోవచ్చు. ఎందుకంటే పసుపు రాస్తే గడ్డాలు మీసాలు రావు అని అబ్బాయిలకు ఒక అనుమానం ఉంది, అది అపోహ మాత్రమే. కాబట్టి ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, మచ్చలు తగ్గడానికి, మొటాలు తగ్గడానికి మాత్రం ఈ కాంబినేషన్ ఉపయోగించుకుంటే బాగుంటుంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్ జీరో, చక్కటి ఫలితం వెంటనే కనపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పిన ఈ అందమైన చిట్కాని మీ అందాన్ని పెంపొందించుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, ఈరోజు ఎపిసోడ్లో మేమందరం సాధారణంగా చేసే తప్పు అంటే ఎర్రకారం ఎక్కువగా వాడుతూ ఉంటాము, దానివల్ల జరిగే నష్టాలు చెప్పారు. అలాగే దానికి బదులుగా ఆరోగ్యకరంగా ప్రకృతి వైద్య విధానం ప్రకారం మిరియాలు ఎలా వాడుకోవచ్చు, అలాగే మిరియాలతో కషాయం చేసుకుని ఈ మధ్య కాలంలో వైరస్ విజృంభణ పెరిగింది కాబట్టి ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు, ఇలాంటి మరెన్నో విశేషాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్ని, మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.